हेलो गाइस वेलकम टू मालिन इन्फिनिटी ఈరోజు వచ్చేసి ఎండు రొయ్యల బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఎప్పుడు ఒకే రకమైనటువంటి బిర్యానీ కాకుండా ఎండు రొయ్యలతో కూడా మనం బిర్యానీ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది గాయస్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ కొత్తగా ఈ రెసిపీని ట్రై చేశానన్నమాట సూపర్ వచ్చింది చాలా చాలా బాగుంది గాయస్ లేట్ లేకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం మన వీడియోస్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఎండు రొయ్యల బిర్యానీకి అయితే ముందుగా అయితే మనం ఎండు రొయ్యలైతే తీసుకోవాలి సో ఈ రాయలసీమలో అయితే ఏంటంటే ఎండు రొయ్యలైతే ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి సో అందుకే మనం ఎండు రొయ్యలైతే తీసుకున్నాం ఈస్ట్ గోదావరి ఆ సైడ్ అయితే మనకు పచ్చి రొయ్యలైతే దొరుకుతాయి అండ్ దాంతో పాటు రెండు టమాటాలు అండ్ కొద్దిగా వచ్చేసి కొత్తిమీర అండ్ రెండు ఉల్లిపాయలు అండ్ కొద్దిగా చిల్లీ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఒక పాన్ పెట్టుకొని నూనె అయితే మనం వేసుకోవాలి అందులోకైతే ఉల్లిపాయలు వేసేసుకోవాలి బాగా వేయించుకోవాలి కాసేపు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అందులోకైతే ఒక చిన్న స్పూన్ లో ఉప్పు అయితే వేసుకోవాలి టమాటాస్ ముందు తీసుకున్న టమాటాస్ వేసేసుకోవాలి ఒక్కొక్క ఐటమ్ ని మనం వేసుకుంటూ వెళ్ళాలి అయితే ఇందులో ఒక చిన్న టీ స్పూన్ టర్మరిక్ అయితే వేసుకోవాలి పసుపు నెక్స్ట్ ఇందులోకైతే జీరా పౌడర్ అయితే వేసుకోవాలి ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్ ధనియా పౌడర్ నెక్స్ట్ గరం మసాలా ఒక చిన్న స్పూన్ తో వేసుకోవాలి ఆస్లో వచ్చేసి ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి అండ్ దెన్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎండు రొయ్యలు బాగా శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు అందులో వేసుకోవాలి ఆస్లో కొత్తిమీర పైన చల్లుకోవాలి రెండు నిమిషాలు ఒక్క అలా 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 తిప్పుకొని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే మనం ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకోవాలి అండ్ వాటిని బాగా శుభ్రం చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే మళ్ళీ మనం ఉల్లిపాయ ఇక్కడ పుదీనా కొరియాండర్ కొత్తిమీర అండ్ ఇక్కడ వచ్చేసి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి అండ్ ఉల్లికాడలు అయితే మనం ముందు తీసుకోవాలి మళ్ళీ అండ్ మళ్ళీ వచ్చేసి అన్ని రకాల మసాలాలు అయితే మనం ఒక కప్పు తీసుకోవాలి ఒక చిన్న చిన్న టీ స్పూన్తో అండ్ నెక్స్ట్ అయితే బిర్యానీలో వేసుకునే మసాలాలు అన్నీ అయితే మనం తీసుకోవాలి సో చూస్తున్నాను కదా బిర్యానీ ఆకు అవన్నీ అయితే మనం తీసుకోవాలి ఒక బాణలు తీసుకొని అందులో అయితే మనం నూనె వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి బిర్యానీ ఆకు ఇలాచి నల్ల ఇలాచి షాజీరా లవంగాలు జాజిపువ్వు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఇవన్నీ వేసేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు అయితే మనం వేసుకోవాలి ఒక చిన్న స్పూన్తో ఉప్పు వేసుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా అయితే మనం వేయించుకోవాలి టమాటాలను వేసుకోవాలి కోసి పెట్టిన టమాటాలు నెక్స్ట్ అయితే అందులోకి అన్ని మసాలాలు వేసేసుకోవాలి దాంట్లోకి ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి సో ముందు మనం తీసుకున్న పుదీనా అయితే మనం కొద్దిగా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా అయితే మనం ఉంచుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అందులో తర్వాత ముందు మనం కడి పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని మనం వేసుకోవాలి ఈ గ్లాస్తో మనము ముందు మనం బియ్యం తీసుకున్నాం కదా అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీటిని అందులో వేసుకోవాలి సో వాటర్ని వేసుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాలు అయితే అలానే ఉంచేసుకోవాలి స్టవ్ మీద
లో ఫ్లేమ్ మీద మనం ఉంచుకోవాలి ఒక 10 మినిట్స్. ఒక 10 నిమిషాలు అయితే అయిపోయింది. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా అయితే మనకు కనిపిస్తుంది. సో ఇంకా అయిపోయింది గాయస్. లాస్ట్ ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి ముందు ప్రిపేర్ చేసుకున్న మన ఐటమ్ని అందులోకి అయితే మనం వేసేసుకోవాలి. కొద్దిగా మనం లోపల కలుపుకొని ఇలా అయితే మనం మిగిలినదంతా వేసేసుకోవాలి పైన. కొద్దిగా గార్నిషింగ్ కోసం పైన లైట్గా అలా మనం తలుపుకోవాలి. సో అయిపోయింది గైస్, ఎండు రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెరైటీగా నార్మల్ బిర్యానీ కాకుండా ఎండు రొయ్యల బిర్యానీ అయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్ వేలో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. జై హింద్.